హాయ్, మనం ఆన్లైన్లో గ్రూప్ వన్ గ్రూప్ టూ క్లాస్ అందజేస్తున్నాం. క్లాస్ ఎప్పుడైనా చూడ చెన్సాలని చూడొచ్చు. టిల్ ద ఎగ్జామ్ వరకు ఈ సర్వీస్ మీకు అందజేయబడుతుంది. ఆన్లైన్ అంటే ఇదేమి లైవ్ స్ట్రీమ్ కాదు, క్లాసెస్ రికార్డ్ అయ్యి మన వెబ్సైట్లో ఉంటాయి. రిజిస్టర్ అయిన అభ్యర్థులకి అవకాశం ఉంటుంది. రిజిస్టర్ కావాలనుకున్న అభ్యర్థులు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకొని అడ్మిషన్ తీసుకోవచ్చు. మనం లాస్ట్ క్లాస్లో చోలా గురించి డిస్కస్ చేశాం. సో చోళుల యొక్క రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, సో విజయాల చోళా దగ్గర నుంచి మనం డిస్కస్ చేయటం జరిగింది. ఒక్కొక్కళ్ళ కాంట్రిబ్యూషన్ ఏ విధంగా ఉంది, రాజరాజ చోళా గొప్పతనం ఏంటి, రాజేంద్ర ఏంటి, కులతుంగ ఏంటి అన్నది. సో ఈరోజు దాని కంటిన్యూషన్లో భాగంగా చోళుల కాలంలో పాలనా విధానం ఏ విధంగా ఉన్నది, ఆనాటి సమాజం పరిస్థితి ఏమిటి, ఆనాటి ఆర్థిక పరిస్థితులు ఏంటి, ఆనాటి సాంస్కృతిక అంశాలు ఏంటన్నది పరిశీలన చేద్దాం. సో ఇది ఇంపార్టెంట్ టాపిక్. సో ఈ రాజ్యము ఏ విధంగా విభజన జరిగింది, ఈ గ్రామాలు, అక్కడ ఉత్తరామీరన్ ఇన్స్క్రిప్షను, దాని యొక్క ముఖ్య అంశాలు, సో సైనిక పాలన ఏ విధంగా ఉన్నది, సమాజం యొక్క పరిస్థితి ఏమిటి నాడు, ఆర్థిక పరిస్థితులు దాని గురించి, సాంస్కృతిక అంశాలు, బృహదీశ్వర ఆలయము, నటరాజ స్వామి అండ్ సరస్వతి మహల్. సో ఇవన్నీ కూడా గతంలో ప్రశ్నం రావటం జరిగింది, ఈసారి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో దీని ఒక్కొక్క పాయింట్గా పరిశీలన చేద్దాం. సో ఫస్ట్ పాలనా విధానము. సో ఇటు పాండ్యులది సౌత్లో ఏదైతే మదురైన క్యాపిటల్గా పరిపాలన చేస్తున్నారో, సో పాండ్యులు మరియు ఇటు పల్లవాలు ఈ మధ్య ప్రాంతంలో వీళ్ళు చోళా వాళ్ళ రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో అప్పటికే ఉన్న పాండ్యుల మరియు పల్లవుల యొక్క పరిపాలనా విధానమే ఇక్కడ కూడా కొనసాగుతూ వచ్చింది. అయితే ఇక్కడ లిటిల్ బిట్ డిఫరెన్స్ ఏమిటి అంటే, ఈ కాలంలో స్థానికంగా ఉండే అంశాలని ఎక్కువగా వీరు ప్రాధాన్యత ఇచ్చారు. సో ప్రారంభంలో వికేంద్రీకరణ పరిపాలన అయినా, వన్స్ రాజరాజ చోళ రాజ్యంకి వచ్చిన తర్వాత తిరిగి ఇది కేంద్రీకృత పాలనగా మారింది. సో అవే పరిశీలన చేస్తాం. సో రాజ్యంపై రాజుకి సర్వ అధికారాలని కలిగి ఉన్నాడు. సో రాజ్యంపై రాజుకి సర్వ అధికారాలు లేకపోతే ఏ సామ్రాజ్యము కూడా 400 సంవత్సరాలు పరిపాలించబడదు. సో ఎప్పుడైతే తన సామంతులకి పూర్తి అధికారాన్ని ఇచ్చి మీరు పరిపాలన చేయండి అయ్యా, మీకు నచ్చినట్టు చేయండి అని వదిలేయటం మొదలు పెడతాడో, అప్పటి నుంచి రాజ్యం పతనం అవటం ప్రారంభమవుతూ వస్తుంది. సో మీరు రాజరాజ చోళా కానీ రాజేంద్ర కాలంలో కానీ చూస్తే ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ కూడా వీళ్ళ కంట్రోల్లోనే ఉండేది. రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ కానీ, రూరల్ అడ్మినిస్ట్రేషన్ కానీ, ఈ మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ కానీ, జనరల్ అడ్మినిస్ట్రేషన్ కానీ మొత్తం రాజరాజ చోళా యొక్క ఆధీనంలోకే రావటం జరిగింది. సో మిగిలిన రాజులు రాజు పవర్ఫుల్గా అయితే ఎస్ మొత్తం కేంద్రీకృతం, రాజు డమ్మీ అయ్యాడు అనుకోండి అక్కడ వికేంద్రీకృతంగా ఉండేది. అందుకే ఇక్కడ మిక్సర్ అనేది కనిపిస్తూ ఉంటుంది, కేంద్రీకృతం మరియు వికేంద్రీకృతం. బట్ ఎనీవే పాయింట్ ఇక్కడ రాజుకి రాజ్యంపై సర్వాధికారాలు ఉన్నాయి, రాజుని దైవాంశ సంభూతునిగా ఇక్కడ భావించేవారు. సో అది ఆఫ్టర్ ఎన్షియంట్ కాలం నుంచి కూడా మనం గమనిస్తూ ఉన్నాం. సో ఫస్ట్ రాజు పరిరక్షకుడిగా ఉండేవాడు వేదకాలంలో, తర్వాత మౌర్యుల కాలంలోకి వస్తే అశోకుడు మనం విన్నాం దేవనంపపియ పియదర్శి అంటే దేవుని యొక్క కుమారునిగా భావించటం జరిగింది. తర్వాత గుప్తుల కాలంకి వచ్చేసరికల్లా సో స్వయంగా వాళ్ళు ఈక్వల్ టు గాడ్గా రిప్రజెంట్ చేసుకోవటం జరుగుతూ వచ్చింది. పరమేశ్వర అనే ఆ బిరుదులన్నీ కూడా దీనికే సాక్ష్యము. పరమేశ్వర అంటే ఎవరైనా దేవుడు, అందులో డౌట్ ఏమీ లేదు. సో రాజుకి పరమేశ్వర బిరుదు రావటం ఏంటి విచిత్రం కాకపోతే, అంటే సో ఈక్వల్ టు గాడ్ అనే ఒక కమ్యూనికేషన్ని రాజు పబ్లిక్కి తెలియదలుచుకున్నాడు. సో నువ్వు రాజుని అవమానించావంటే అది దేవుణ్ణి అవమానించినట్టే అనే ఒక మానసికమైన ఎమోషనల్ క్యారెక్టర్ ఇక్కడ బిల్డ్ చేశాడు. సో రాజరాజ చోళాకి ముందు వికేంద్రీకృతం ఉన్న రాజరాజ కాలంలో మాత్రం కేంద్రీకృతంగా ఉన్నది. సో ఇక్కడ రాజుకి సహాయంగా ఒక పెద్ద సెక్రటేరియటే రన్ అవుతూ వచ్చేది. ఒక సచివాలయం అంటే మీరు ఇప్పుడు గ్రామ సచివాలయాలు దాని కాదు నేను మాట్లాడుతుంది, స్టేట్ సెక్రటేరియట్, సెంట్రల్ సెక్రటేరియట్, అన్ని రాష్ట్ర అన్ని
విభాగాలకి చెందిన అధిపతులు ఉండే ప్రాంతాన్ని కూర్చొని వర్క్ చేసే ప్రాంతాన్ని సచివాలయం ఎగ్జిక్యూటివ్ హెడ్గా మనం దీన్ని తీసుకుంటాం. సో అన్ని విభాగాలు ఉంటాయి ఇక్కడ. మిలిటరీ ఉంటుంది, ఇక్కడే రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, ఇక్కడే జనరల్ అడ్మినిస్ట్రేషన్ జిఐడి డిపార్ట్మెంట్ అంటాం ఇప్పట్లో. అన్ని ఆఫీసులు అక్కడే ఉంటాయి. సో మీరు ఎస్టిమేట్ చేయొచ్చు, అది హైలీ సెంట్రలైజ్డ్ అయితేనే ఇది సాధ్యపడుతుంది మనకు. సో ఇక్కడ కొంతమంది రాజరాజ చోళ కాలంలో హైలీ సెంట్రలైజ్డ్ ఉన్నట్టు మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇది దీన్ని పెరుండం అని పిలిచేవారు ఆనాటి సచివాలయాన్ని. ఆ సచివాలయానికి ఒక చీఫ్ సెక్రటరీ ఐఏఎస్ ఆఫీసర్ ఉండేవాడు, ఆయన పేరు వలయనాయకం అని చీఫ్ సెక్రటరీకి ఉండేది. సో ఈయన రాజు యొక్క ఆజ్ఞలని తిరువాక్య కల్పి దీనిని అమలు చేయటమే చీఫ్ సెక్రటరీ యొక్క పని. నోటిఫికేషన్లో శాంక్షన్ ఇన్ని పోస్టులు అంటారు, రాజు యొక్క వాక్యం అది. సో అది వచ్చిన తర్వాత దాన్ని అమలు చేయాలి ఇక. సో అది జిఐడి ఫైనాన్స్ దగ్గరికి వెళ్ళాలి, ఫైనాన్స్ జీవో రావాలి, ఫైనాన్స్ నుంచి జిఐడికి రావాలి, జిఐడి నుంచి పబ్లిక్ సర్వీస్ కమిషన్కి రావాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మీకు ఈ సచివాలయం కేంద్రంగా జరుగుతుంది. ఆ ప్రాసెస్ని అమలు చేయటమే తిరువాక్య కల్పి. తిరు అంటే శ్రీ అని అర్థము. తిరుపతి, తిరుమల. తిరు అంటే శ్రీపతి వెంకటేశ్వర స్వామి. తిరుమల, మల అంటే కొండ అని అర్థం. తిరుమల శ్రీ. సో శ్రీ వాక్య, వాక్యం అంటే పలికేది. శ్రీ వాక్య కల్ప అంటే సో ఆ వాక్యాన్ని, రాజు యొక్క మాటని శాసన రూపంలో భావించి అమలు చేసేవాడు వలయనాయకన్, చీఫ్ సెక్రటరీ. సో అందుకు ఒక సచివాలయం ఉండేది, దాని పేరు పెరుండ్రం అని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇది పాలనా విధానంలో రాజు దగ్గర ఉండే అంశము. సో ఇప్పుడు ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని రాజరాజ చోళ ఎస్టాబ్లిష్ చేయటం జరిగింది. సో అంతా తనే పరిపాలన చేయటం జరగదు, అందుకని గవర్నర్స్ని నియమిస్తాడు. గవర్నర్స్ని నియమించాలి అంటే సో ఖచ్చితంగా స్టేట్ అన్నది డిఫరెంట్ ప్రొవిన్సెస్, రాష్ట్రాలుగా విభజన చేయవలసిన ఆవశ్యకత ఉన్నది. సో అట్లా చోళుల కాలంలో రాజ్యము ప్రొవిన్సెస్ అంటే ఈరోజు రాష్ట్రము అంటాం, మండలాలుగా, మండలం అంటే మనం ఇప్పుడు ఎంఆర్ఓ లాగా తీసుకోవద్దు, మండల రెవెన్యూ ఆఫీసర్ అంటే కొన్ని గ్రామాలు కలిసిన దాన్ని మండలం అంటాం ఇప్పుడు, కానీ ఆనాడు మండలం అంటే రాష్ట్రం, ప్రొవిన్స్ అని అర్థం. సో మండలాన్ని వలనాడుగా డివిజను, వలనాడుని నాడుగా డివిజను, నాడుని కుర్రం మరియు కొట్టం అని, కుర్రం కొట్టంని గ్రామంగా డివైడ్ చేయటం జరిగింది. క్రోనలాజీ అడుగుతాడు ఎగ్జామ్లో, దీన్ని ఇదే విధంగా గుర్తుపెట్టుకోండి. సో దీన్ని అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ ఒకటి అటు ఇటు ఇటు అటు మార్చి అడుగుతూ ఉంటాడు. సో రాజ్యము మండలాలుగా విభజన జరిగింది. యాక్చువల్గా మండలాల నుంచి నాడుకు వెళ్ళిపోతుంది, కానీ రాజరాజ చోళ అతిపెద్ద సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయటం వలన సో ఇంకొక యూనిట్ కూడా ఉంటే బాగుంటుంది అని ఆయనకి ఆలోచన వచ్చి ఈ వలనాడు అనే ఈ జియో అడ్మినిస్ట్రేటివ్ యూనిట్, అంటే భౌగోళికంగా ఆ ప్రాంతాన్ని పరిపాలన చేయటం అని అర్థం. జియో అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ వలనాడు యొక్క రూపకర్త రాజరాజ చోళ. రాజరాజ చోళకి ముందు వలనాడు లేదు, రాజరాజ చోళ వచ్చిన తర్వాతే వలనాడు అనే ఒక జియో అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ ప్రారంభమైంది. సో ఈరోజు మీరు మామూలుగా అబ్జర్వ్ చేస్తే దేశంలో రాష్ట్రం ఉంది. సో ఈ రాష్ట్రాన్ని జిల్లాలుగా విభజన చేశాము. సో ఇక్కడ జిల్లా అంటే నాడు అని అర్థము. చోళుల కాలంలో నాడు అంటే మన మోడ్రన్ డే జిల్లా అని అర్థము. ఈ ఇప్పుడు గవర్నమెంట్ మీరు ఆ డిస్కషన్స్ చూస్తే 3-4 జిల్లాలని కలిపి ఒక డివిజన్గా చేస్తాము అని తెలియజేయటం జరిగింది. ఈరోజు కూడా మీరు అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ చూస్తుంటే మీరు సబ్ రిజిస్ట్రార్ అయ్యారనుకోండి గ్రూప్ 2లో, సో సబ్ రిజిస్ట్రార్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రమోషన్లో రిజిస్ట్రార్ అవుతారు. సో జిల్లాకి అధిపతి. ఈ 4-5 జిల్లాలని కలిపితే డిఐజి, డివిజనల్ ఇన్స్పెక్టర్ జనరల్, రిజిస్ట్రార్ తర్వాత ప్రమోషన్ మీకు
డిఐజీ ప్రమోషన్ వస్తుంది. అంటే 4-5 జిల్లాలని కలిపి ఒక యూనిట్గా ఇక్కడ చేయటం, ఒక యూనిట్గా చేయటం. ఎస్పీ డిస్ట్రిక్ట్ లెవెల్ ర్యాంకు, తర్వాత డిఐజీ 4-5 అంశాలకి కలిపి ఆయన ఉంటూ ఉంటారు. 4-5 జిల్లాలను యూనిట్గా తీసుకొని ఉంటూ ఉంటారు. అదేవిధంగా నాడుకి పైన మండలానికన్నా చిన్న యూనిటు వలనాడు. వలనాడు నాడుని మళ్ళీ డివైడ్ చేశాడు కుర్రం మరియు కొట్టం. అంటే మోడండే మండలాలు, మోడండే మండలాలు, కొన్ని గ్రామాలు కలయిక మండలం. లాస్ట్కి గ్రామం, బేసిక్ యూనిట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఎక్కడైనా కానీ. సో ఇది డివిజను, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అడుగుతున్నాడు రాజరాజ చోళా కాలంలో ఇలా మండలాలుగా ఉండేది, గణపతి మండలం, నంబది మండలం, మరియపాడి మండలం ఇట్లా. అండ్ ఎస్పెషల్లీ ఇక్కడ మీరు గమనిస్తే నార్త్ శ్రీలంకని రాజరాజ చోళ ఆక్రమించాడని చెప్పాము. ఆ ప్రాంతాన్ని కూడా ముమ్మాడి చోళమండలం, క్లియర్గా ఉంటుంది మీకు, ముమ్మాడి చోళమండలంగా ఒక ప్రొవిన్స్, ఒక రాష్ట్రంగా ఏర్పాటు చేసి తన రిప్రజెంటేటివ్ని అక్కడ పెట్టి ఈ ప్రాంతాన్ని కూడా చోళ పరిపాలనలోకి తీసుకుని రావటం జరిగింది. తాంజావూర్ నుంచి పాలన, క్లియర్. ఇప్పుడు మండలము అంటే ప్రొవిన్స్. సో ముమ్మాడి చోళ మండలాన్ని ఏర్పాటు చేసిన చోళ చక్రవర్తి ఎవరు? ముమ్మాడి చోళ మండలాన్ని ఏర్పాటు చేసిన